అనుకోని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. కళ్ళు తెరిచేసరికి జీవితం చీకటైంది. అయినా ఆ యువకుడు చెక్క చెదరలేదు. నిరాశ నిస్పృహలకు లోనై జీవితాన్ని చేజార్చుకుంటే మళ్లీ తిరిగిరాదని ధైర్యంగా ముందడుగు వేశాడు. తన కోసం కాదు, తనను నమ్ముకుని జీవిస్తున్న వాళ్ల కోసం బతకాలనుకున్నాడు. కష్టం విసిరిన సవాల్కు ప్రతి సవాల్ చేస్తూ కొత్త జీవితం మొదలుపెట్టిన నాగరాజు స్ఫూర్తిగాదే ఇది. జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఉంటే అది జీవితమే కాదు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. చావు అంచుల వరకు వెళ్లి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. అదృష్టం కొద్దీ బతికి బయటపడి జీవన పోరాటం చేస్తున్నాడు. అతడి సంకల్పం ఎలాంటి కష్టాల్లో ఉన్నవారికైనా సరే బతుకు మీద ఆశలు పుట్టించేలా చేస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎదురొడ్డి నిలవచ్చని నిరూపిస్తోంది ఇతడి జీవితం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం నందమూరి కాలనీకి చెందిన ఇతను నాగరాజు. ఒకప్పుడు డీసీఎం డ్రైవర్గా పనిచేసుకుంటూ భార్యాబిడ్డలతో హాయిగా సాగింది ఇతని జీవితం. కానీ అనుకోని ప్రమాదంతో బతుకంతా ఒక్కసారిగా తల్లకిందులైంది. 2022 జనవరి 30న ఇతని జీవితంలో చీకటి రోజనే చెప్పాలి. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. హాయిగా తిరిగే నాగరాజును ఇదిగో ఇలా దివ్యాంగుడిగా మార్చింది ఆ ప్రమాదం. ప్రమాద ఘటన తర్వాత కొన్ని రోజులకు స్పృహలోకొచ్చి వాస్తవం తెలుసుకునేసరికి నాగరాజుకి జీవితం శూన్యమనిపించింది. ఇంకెందుకీ బతుకంటూ గుండెలవిసేలా ఏడ్చాడు. ఇంకొకరి సాయం లేనిదే కనీసం మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదని కుమిలిపోయాడు. ఇక చావే శరణ్యమనుకుని చచ్చిపోదామని ప్రయత్నించాడు. కాని తనకున్న ఇద్దరు బిడ్డలు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని చెబుతున్నాడు. హైదరాబాద్ వెళ్తుండగా అక్కడ బీబీనగర్ దగ్గర టోల్గేట్ దాటినాక బండి కొంచెం స్పీడ్ తోటి ఓ బ్రేక్ ఫెయిల్ అవడంతో డైరెక్ట్ లారీకి తిరిగింది. తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఒక 3 నెలల తర్వాత నాకు ఏం జరిగిందో తెలిసింది. ఒక మామూలుగా మోకాల కిందకి కాలు పోయినాయి. ఫస్ట్ అవి తీసేసిన తర్వాతకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. మోకాల పైకి మళ్ళీ తీసేశారు. 3 నెలల దాకా నాకు సోయలేదు. ఏడవడం, ఎందుకు బతకనుకోవడం, అసలు ఎందుకు బతకాలి, అసలు ఎందుకు, దేనికోసం, ఏమున్నదని బతకాలని చెప్పేసి చాలా బాధపడటం. నన్నది నన్ను లేపడానికి ఒకరు, దింపడానికి ఒకరు, అన్నం తినిపించేది ఒకరు, ప్రతిదీ కూడా ఒక మనిషి రావడం. నిజంగా చెప్తున్నానండి, నేను చనిపోవడానికి బాగా ప్రయత్నం చేశాను. కరెంటు పట్టుకుని చచ్చిపోదామని కూడా ఆలోచన చేశానండి. ఎంత ఏడ్చినా ఏం చేసినా పిల్లలకు ఏం చేయలేను. నేనుండే ఏం చేయలేకపోతున్నాను కదా, లేకపోయినా వీళ్ళ పరిస్థితి ఎట్లా, నేనుండేనండి ఇలాగ ఏదో ఒకటి చేసుకుంటా, లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎట్లా అని భయపడ్డాను, బాగా భయపడ్డా. రెండు కాళ్లు కోల్పోయి వైకల్యం వచ్చినందుకు బాధపడ్డా ఆ తర్వాత బాధను పక్కన పెట్టేశాడు నాగరాజు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలవాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పం, ఆత్మస్థైర్యం ముందు వైకల్యం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. మెల్లగా తన భార్య లావణ్య సాయంతో కుట్టు మిషన్ పని నేర్చుకుని అదే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. బుర్రకు పదును పెట్టి మిషన్కే ఓ స్విచ్ని బిగించి దాని సాయంతో కాళ్ల అవసరం లేకుండానే కుట్టడం మొదలు పెట్టాడు నాగరాజు. మిషన్ కొడుతూ ఉంటే మా ఆవిడతో పాటు కొంచెం చూస్తూ ఉండగా మిషన్ నేర్చుకుందామని చెప్పేసి మిషన్ నేర్చుకున్నా. హాస్టల్ పిల్లల బట్టలు రావడం, మామూలుగా సంచులు రావడం, మేడారంస్ టైంకి అవి కుట్టుకుంటా అవి కుట్టుకుంటా ఇల్లు గడుపుకుంటా పోవడం. కుర్చీలో కూర్చుంటే ఆమె కాళ్ళతో ఒకటే తొక్కటం. అసలు ఈ కాళ్ళతో తొక్కుతేనే కదా రన్ అవుతుంది, అది నేను చేయికి పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని ప్రయత్నం చేస్తే లాస్ట్కు ఈ స్విచ్ ఒకటి ఆలోచన వచ్చింది. ఇది ప్రయత్నం చేసిన, ఇది సక్సెస్ అయింది. మిషన్ ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత మిషన్ నేర్చుకున్నాను. పాత గుడ్డలు తీసుకోవడం, కుట్టడం, బైక్ సీట్ కవర్లు కుట్టడం. పీసు కుడితే 15 రూపాయలు, అట్లా వస్తే పొద్దున్న కుడితే ఒక 300-400 వస్తే ఇంట్లో నుంచి వెళ్ళి గడపడం. ట్రాక్టర్ టాపులు, బైక్ సీట్ కవర్లు కుడుతూ ఆదాయాన్ని గడిస్తున్నాడు నాగరాజు. ఇంకా ఆదాయం పెంచుకోవాలని భావించి పట్టుదలతో ఆటో కూడా నేర్చుకున్నాడు. కాళ్లు లేకపోతే ఆటో ఎలా నడుపుతారని చుట్టూ ఉన్నవాళ్లు అడిగిన ప్రశ్నకు బ్రేక్ పెడల్కు అనుసంధానిస్తూ ఒక రాడ్ని అమర్చుకుని సమాధానమిచ్చాడు. మిషన్ కుడుతూ ఆటో నడుపుతూ ప్రస్తుతం భార్యాబిడ్డలను తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. మా ఫ్రెండ్కు ఒక ఆటో ఉండేది,
ఆటో అంటే ఆ ఆటోకు అన్ని హ్యాండ్ దగ్గరే, ఒక బ్రేక్ ఒకటే కాళ్ళ దగ్గర ఉంది. ఆ బ్రేకు కాలుకు చేసుకుంటే ఎట్లా? అందులో యూట్యూబ్లో ఒకటి వీడియోలు చూడటం, కార్లు వేరే వాళ్ళు నడపడం, అది బ్రేక్ మనం అరేంజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుందని, దాంతో దీనికి చేసుకుంటే ఎట్లా ఉంటుందని మామూలుగా ప్రయత్నం చేస్తే ఒక మామూలుగా కర్ర పుల్లలతోటి చేసుకుంటే ఇది సక్సెస్ అయిందా కాదా అని చేసుకున్న తర్వాత అది సక్సెస్ అయిద్దని నమ్మకం రాగానే డబ్బులు బాల వికాసాలు లోన్ తీసుకొని పోయి వరంగల్ వెళ్ళి ఆటో కొనుక్కొచ్చుకున్న తర్వాత తెల్లారి బ్రేక్ అంతా సెట్ చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నాను. వైకల్యం ఉన్నా తనకు కనీసం పింఛన్ రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు నాగరాజు. దీనికోసం 2 ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసినా రాకపోవడంతో ఆశలు వదులుకున్నాడు. తన వైకల్యం వల్ల తమ్ముడు కూడా చదువుకు దూరమయ్యాడని బాధపడుతున్నాడు. ఊరి వాళ్ల సహకారంతో ఇటీవలే కృత్రిమ కాళ్లను అమర్చుకున్నాడు. అయితే జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడితే ప్రయోజనం లేదంటాడు నాగరాజు. పింఛన్ 2022 ఆగస్టులో అప్లై చేశానండి. అప్లై చేస్తే అప్పటి నుంచి కొత్త పింఛన్లు విడుదల కావట్లేదు. కొత్త పింఛన్లు విడుదలైతే వస్తుందని చెప్తున్నారు. తమ్ముడిది నేను యాక్సిడెంట్ అయినాక బీటెక్లో 2nd ఇయర్లో బ్రేక్ అయిపోయిందండి. నా ఎమ్మటి మనిషి ఉండాల్సి వచ్చింది. అయిందంతా మర్చిపోయి బతకటమేనండి. ఇప్పుడు నాకు కాలు పోయిన తర్వాత నేను చచ్చిపోదాం అది చేద్దాం ఇవన్నీ వేస్ట్. అయిందంతా అయిపోయింది, మళ్ళీ బతకాలి మన కోసం, మన వెనకాల ఉన్న వాళ్ళ కోసం ముందుకెళ్తూనే ఉండాలి. భర్త నాగరాజుకు జరిగిన ప్రమాదం గురించి తలుచుకుంటే ఇప్పటికీ చిగురుటాకులా వణికిపోతుంది భార్య లావణ్య. ఆయన బతుకుతాడని అనుకోలేదని, కానీ బతకడమే కాకుండా బాధను మరిచి మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టాడని చెబుతోంది. కానీ ఆడికి పోతే మొత్తానికి అసలు మనిషిని చూడలేనట్టుగా అయిపోయాడు సార్. అసలు బతుకుతాడని కూడా ఆశలు లేవు సార్ మాకు. అది 2 కాళ్ళు పోయినా ఏం కాదు, నా భర్త నాకు బతికితే చాలు, మంచిగా ఉండాలి అంటే సరే అమ్మ బతికే అవకాశాలు ఉన్నాయి కానీ చెప్పలేము. 100కి 90% మాత్రమే, 10% మాత్రమే బతుకుతాడు, 90% మా చేతుల్లో లేదమ్మా అని డాక్టర్ వాళ్ళు చెప్పారు సార్. ఎందుకు బతికాను నేను, ఎందుకు బతికాను అని చాలా బాధపడేవాడు సార్. ఎందుకు బాధపడుతున్నావు, మేమందరం ఉన్నాం కదా, నీకేం కాదు, ఇన్ని రోజులు ఎలా బతికాము, ఇప్పుడు కూడా అలాగే బతుకుతాము, ఏంటంటే ఇన్ని రోజులు నువ్వు చేశావు, ఇప్పుడు మేము చేస్తాం, నువ్వు ఉండు, ఏం కాదు, మా పిల్లలతో పాటు నువ్వు ఒక పిల్లగానే అనుకుంటా అంటే ఆయనకు ధైర్యం చెప్పేది, కానీ బయటకు వచ్చి చాలా బాధపడేది సార్. బాధపడతా అంటే నేనున్నా కదా అనేసి భుజం తట్టడానికైనా నీ చేతులున్నాయి చాలు. అగాధమవు జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్లే మళ్లీ నాగరాజు కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తోంది. ఇప్పుడు రేపటి కోసం నాగరాజుకు దిగులు లేదు, నేటి గురించి ఆందోళన లేదు. ఘోర ప్రమాదం తనకు 2 కాళ్లు లేకుండా చేసిన పట్టుదల, ఆత్మవిశ్వాసం, సాహసంతో జీవనం సాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. దాతలెవరైనా సాయం చేస్తే కుటుంబానికి మరింత భరోసాగా నిలుస్తానని చెబుతున్నాడు.